వెల్కమ్ థీన్ మా రివ్యూస్ పై ఇవ్వాలి వీడియోకి వచ్చేసరికి అయితే రమ్మో ఎయిట్ ఏఎం మెట్రో మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన భావి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంత పెళ్ళిపోయినైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భయ్ ఇక్కడ కాన్సెప్ట్ నేను ట్రైలర్ చూసినప్పుడు అంటే ఎప్పుడు వచ్చి మూవీ ట్రైలర్ చూసినప్పుడు అంటే ఎయిటీ ప్లస్ ఉండొచ్చేమో అనుకున్నా ఆ తర్వాత అఫైర్స్ గురించి ఉండొచ్చు అనుకున్నా కానీ ఇక్కడ ట్విస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది బై లాస్ట్లో చెప్తాను ఇక్కడ స్టోరీ వచ్చేసరికి అయితే ఏం లేదు ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉంది అండ్ ఇక్కడ వాళ్ళ చెల్లెలకి ప్రెగ్నెంట్ ఉంటుంది అన్నమాట హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది ఆమె వాళ్ళ చెల్లెల కోసం హైదరాబాద్ కోసం హైదరాబాద్ని ఒక ఏమంటారు మెట్రో స్టేషన్లో ఆమెకు సింగిల్కి ఎప్రెల్ పోయి ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఆ ఫియర్ అది ఇదంతా కూడా మనకు చూపిస్తారు ఏందా అనేసి ఆ సిచ్యువేషన్స్లో ఒక మనిషి పరిచయం అవుతాడు అనమాట ఆ మనిషి ఎందుకు పరిచయం అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేసి చేత మనకి సెకండ్ హాఫ్లో కనిపిస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా వీళ్ళ ద్వారానే కలిస్తే చాలామంది వీళ్ళ చెల్లెలు కూడా అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే ఆ పేరు ఉందని అనుకుంటారు మరి చూపించే విధానం కూడా సేమ్ అట్లనే ఉంటుంది కానీ నాకు మాత్రము మూవీ బాగుంది భయ్ యాక్చువల్లీ మూవీలో అక్కడ అక్కడ కొన్ని హింట్స్ ఇస్తారనమాట అది మనం ప్రాపర్గా క్యాచ్ చేస్తే మాత్రం అరే ఇదా మెయిన్ వామ్మో ఇది మనం ఒకటి అనుకుంటే ఒకటైపోయింది కదా ఆయన కాడికి వస్తుంది అనమాట మంచిగా ప్రొటెక్ట్ చేసారు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డిప్రెషన్ అనమాట అంటే ఒక మనిషి తన కుటుంబం కోల్పోయిన డిప్రెషన్తో ఉండగా దాన్ని బేస్ చేసుకొని ఒక మంచి కాన్సెప్ట్ చూసారు కానీ ఏంటంటే ఒక నార్మల్ ఒక మనుషులం ఎలా చూపి చూస్తామో ఆ కోణంలో చూపించారు అండ్ వీళ్ళు ఎవరైతే కలిసిరూ మెట్రోలో రెగ్యులర్ కలుస్తుంటారు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు అండ్ గిఫ్ట్లు కూడా షేర్ చేసుకుంటారు వాళ్ళ వాటికి అన్నిటికీ చాలా మంచిగా అనిపించింది లొకేషన్స్ పై చాలా మటు మెట్రో అన కాబట్టి మన మెట్రోలో జరుగుతుంది మన హైదరాబాద్లోనే షూటింగ్ చేశారు కూడా అండ్ అక్కడక్కడ అది బ్రిడ్జ్ ఉందో వందన్ బ్రిడ్జ్ అంటూ అది కూడా చాలా బాగా చూపించారు బాగు ఇక్కడ స్టోరీకి వచ్చేసరికి అయితేనేమో వాళ్ళ చెల్లెలకి డెలివరీ కూడా అయిపోతుంది అనమాట అవి అందరు హ్యాపీగా ఉంటే అక్కడ ఎండింగ్లో మనకు తెలుస్తుంది ఏంటంటే మన ఫ్యామిలీ ఏదైతుందో చనిపోయింది ఆ డిప్రెషన్లో మనోడు సూసైడ్ చేసుకుంటే ఈమె వల్ల అతను అనేసి అయితే ఈ ఇన్సిడెన్స్ వల్ల ఆమె భయం వల్ల ఈయన భయం పోతుంది ఈయన డిప్రెషన్ వెళ్ళిపోతుంది చిన్నగా ఈమె నుంచే కొంచెం ఆర్టిఫిషియల్ బోల్డ్ అట్మాస్ఫియర్ని మనోడు తయారు చేసుకుంటాడు అనమాట అది ఈ మూవీ యొక్క కోర్ కాన్సెప్ట్ అనమాట అంటే ఒక మనిషి ఒక కుటుంబం కోల్పోతే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఆఖరికి సూసైడ్ దాకా వెళ్ళిపోతాడు అనే దాని మీద ఈ మూవీ అయితే బేస్ చేసుకొని ఉంది భయ్ సో పక్కా చూడాల్సిన మూవీ అనమాట భయ నాకైతే మంచిగా అనిపించింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అఫ్ అవి అనుకోవచ్చు అట్లా ప్రొటెక్ట్ చేసారు నేను చూసినాక నాకు అర్థమైన కనుక అట్లనే ఉంది అవన్నీ పక్కకు పెట్టేస్తే అంటే వేరే థాట్స్ కానీ ఇవన్నీ కూడా సింక్రోనైజ్ అవుతాయి చూపించే విధానం కూడా బాగా చూపించారు అన్నమాట సో నేనైతే ఒకటే మాట అంటే పోయి అందుకే ఈ చిన్న చిన్న కుటుంబాలు ఉండద్దు అనేసి అయితే నేనైతే పర్ఫెక్ట్గా అంటాను ఎందుకంటే చిన్న కుటుంబాలు ఏంటంటే సపోర్ట్ చేసాడు ఉండడు వాళ్ళ వాళ్ళ లైఫ్స్ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్స్ ఉంటాయి అందుకే నుంచి చెప్తున్నా పోయి జాయింట్ ఫ్యామిలీ పెద్ద కుటుంబంని ఆయన కొంచెం అప్గ్రేడ్ చేసుకొని ఆ సిస్టంలో ఇంకో ఉంటే ఇట్లా ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఈవెన్ దూరంగా ఉన్నా సరే కూడా కాల్ చేసి డిప్రెషన్లో ఉన్నారా లేదా తెలుసుకొని అప్పవచ్చు కానీ సో ఈ మూవీ అదే పోర్ట్రైల్ చేస్తారన్నమాట సో అట్లీస్ట్ మనం కాదంటే సినిమా చూపించే కానీ రియల్ ఆఫ్ అట్లా ఉండదు సో మోస్ట్లీ డిప్రెషన్ మీదే తీసిరన్నట్టు అయితే అనిపించింది నాకు ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నా అన త్రీ ఎందుకు ఇచ్చినావు అని త్రీ పాయింట్ ఫోర్ ఆర్ ఫోర్ ఎందుకు ఇచ్చినా అని అంటే అవి ముందు చెప్తున్నా పోర్ట్రేట్ చేయడం సో ఇక్కడ చాలా మటుకు మనకి ఏంటంటే అఫేర్స్ లాంటివి కొంచెం మిస్లీడింగ్ అనిపించి కొంచెం కనిపిస్తాయి అది దానివల్ల కొంచెం కొన్ని సీన్స్ లాజిక్ ఉండవు అనమాట సో మీకు అదే తెలిసిందే కాబట్టి ఆబ్వియస్గా లాజిక్ నేను ఫైవ్ ఎట్లా కట్ చేసిస్తాను బట్ సో దీంట్లో ఏంటంటే ఇంకా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కట్ చేసిన లాజిక్ లేకపోవడం వల్ల అదనమాట సో ఇది యాక్చువల్లీ ఈ మూవీలో నేనే ఎక్కువ కట్ చేసేయాల్సి వచ్చింది సో అందుకే ఈ మూవీకి త్రీ ఇస్తున్నాను బాగుంది ఎంజాయబుల్ అనమాట మూవీ ఎంజాయ్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా బర్ల్ గారు కానీ అడల్ట్ కంటెంట్ కానీ ఇక్కడ ఏం లేదు బై ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో పాటు కూడా మంచి మెసేజ్ చూడండి మూవీ అండ్ ఇక్కడ నేను ఒకటి ఏంటంటే మన యూట్యూబర్స్లో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ ఇచ్చేవాళ్ళు ఒక యాక్టర్ కూడా అనిపించింది అతను కాదు తెలియదు బై వైరల్ ఇలా యాక్టింగ్ చేసి అతను కూడా పొట్టిగా లాగుంటాడు అతను ఉన్నాడేమో అనిపించింది బాడీ షేమింగ్ కాదు అంటే ఆ క్యారెక్టర్ అట్లా పుట్టే వాటి అట్లనే కనిపించింది నాకు ఉన్నడా అతను నాకు కాద తెలియ కానీ యాక్టింగ్ అట్లా సిమిలర్ పర్సన్ అయితే కనిపించింది ఇది నా రివ్యూ అనుకోవచ్చు మీరేమనుకుంటే మీ ఓపెన్ కింద చేయండి అని నెక్స్ట్ రెక్స్ కలుసుకుందాం